నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. మన దేశంలో హిండెన్బర్గ్ నివేదిక మరోసారి కలకలం రేపింది. అదానీ కంపెనీల షేర్ల విలువ పెరగడానికి సహకరించిన విదేశీ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధవిపురి పెట్టుబడులు పెట్టారని హిండెన్బర్గ్ సంస్థ తాజాగా ఆరోపించింది. దేశ రాజకీయాల్లో ఈ ఆరోపణలు దుమారం రేపాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శల యుద్ధానికి దారితీశాయి. అసలు హిండెన్బర్గ్ సంస్థ ఎక్కడుంది? హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలో విశ్వసనీయత ఎంత? హిండెన్బర్గ్ నివేదికపై సెబీ చైర్పర్సన్ మాధవి స్పందన ఏమిటి? ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్. హిండెన్బర్గ్ నివేదిక జాతీయ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. అదానీ కంపెనీలో సెబీ చైర్పర్సన్ మాధవిపురి పెట్టుబడులు పెట్టారని హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. దీంతో సెబీ చైర్పర్సన్ పదవి నుంచి మాధవిపురి వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల్లో నిజనిజాలు వెలికి తీయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. కిందటేడాది జనవరిలో అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ మరోసారి కలకలం రేపుతోంది. 18 నెలల తర్వాత మళ్లీ అదానీ గ్రూప్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేసింది. అది కూడా సెబీ చైర్పర్సన్ ను టార్గెట్ చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. దీంతో హిండెన్బర్గ్ ఆరోపణలు ఇటు కార్పొరేట్ వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతోంది. కిందటేడాది అదానీ గ్రూప్పై సంచలన నివేదిక విడుదల చేసి ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమవడానికి కారణమైన హిండెన్బర్గ్ ఇప్పుడు ఏకంగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్ మాధవీపురి బచ్తో పాటు ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ స్టాక్స్ ను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్ ఆఫ్ షోర్ ఫండ్స్ లో మాధవి, ఆమె భర్త ధవల్ బజ్ కు వాటాలున్నాయంటూ తాజాగా నివేదిక ఇచ్చింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ పెట్టుబడులు పెట్టిన సంస్థలో సెబీ చీఫ్ మాధవీపురి, ఆమె భర్త ధవల్ కూడా పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. సెబీ చైర్పర్సన్గా మాధవి బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు అంటే 2017 మార్చి 22న ఆమె భర్త ధవల్ మారిషస్ ను సంప్రదించినట్లు హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడానికి ట్రైడెంట్ ట్రస్ట్ అనే మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ను ధవల్ సంప్రదించినట్లు హిండెన్బర్గ్ ఘాటు ఆరోపణలు చేసింది. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను బదలాయించి వాటికి తానే ఆథరైజ్డ్ పర్సన్ గా ఉంటానంటూ ధవల్ చెప్పారన్న అంశాన్ని హిండెన్బర్గ్ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. మారిషస్ సంస్థలో ధవల్ పెట్టుబడుల నికర విలువ దాదాపు 83 కోట్ల రూపాయలన్నది హిండెన్బర్గ్ వాదన. కాగా అదానీ గ్రూప్ పై సరిగ్గా విచారణ చేయకపోవడానికి కూడా ఇదే కారణమంటూ హిండెన్బర్గ్ ఆరోపించింది. హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఈ ఆరోపణలే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వివాదంలో రాజకీయ పక్షాలు ఎంటరయ్యాయి. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు సెబీ నిజాయితీని ప్రశ్నిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. హిండెన్బర్గ్ ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ కోరింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మాధవీపురి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన చిన్న మధ్యతరగతి పెట్టుబడిదారుల కష్టార్జితం ప్రస్తుతం ప్రమాదంలో పడిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జీపీసీ విచారణ జరిపించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కాగా సెబీ వంటి సంస్థల విశ్వసనీయతను కాపాడాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. సర్టన్ రెవల్యూషన్స్ బై హిండెన్బర్గ్ రీసెర్చ్ విచ్ హావ్ బీన్ పుట్ అవుట్ ఇన్ ద పబ్లిక్ స్పేస్ ఆబ్వియస్లీ దే రిక్వైర్
closer scrutiny. However, prima facie, going by what has appeared in the public space, in various news reports, there seems to be some semblance of an alleged conflict of interest. And so therefore, under those circumstances, there has been a demand now in the public space for a while. హిండెన్బర్గ్ వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో సెబీ విశ్వసనీయత ఘోరంగా దెబ్బతిందన్నారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ఇన్వెస్టర్లు అడుగుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. To bring to your notice that there is a significant risk in the Indian stock market because the institution that governs the stock market is compromised. Now I'm going to explain to you exactly how and why it is compromised. A very serious allegation against the Adani Group was illegal share ownership and price manipulation using offshore funds. It has now emerged that SEBI chairwoman Madhavi Puch and her husband had an interest in one of those funds. This is an explosive allegation because it alleges that the umpire herself is compromised. The savings of millions of Indians, hard-earned, honestly earned savings, are at risk. It is therefore imperative that this matter is investigated. సాధారణ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత తీసుకుంటారా, లేక అదానీ తీసుకుంటారా, లేక సెబీ చైర్పర్సన్ మాధవి బాధ్యత తీసుకుంటారా అని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇదే వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా స్పందించారు. సెబీ చైర్పర్సన్ మాధవి ఆమె భర్త ధవల్ మారిషస్ కేంద్రంగా పనిచేసే ఫండ్లలో పెట్టుబడులు పెట్టారని జైరాం రమేష్ ఆరోపించారు. వాటిలోనే వినోద్ అదానీ, ఆయన సన్నిహితులు చాంగ్ చుంగ్ లింగ్, నాజరా అలీ కూడా పెట్టుబడులు పెట్టారన్నారు. జో ఉన్కీ కంపెనీస్ నే ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ షోర్ కంపెనీస్ మే కర్ రఖీ థీ, క్యా ఇస్కా ఖులాసా సెబీ చైర్పర్సన్ బన్నే సే పెహలే ఉన్హోనే కియా థా, క్యా భారత్ సర్కార్ కో ఇస్కా అందేషా థా కి ఇన్కీ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్ గౌతమ్ అదానీ కే భాయి వినోద్ అదానీ కి ఆఫ్ షోర్ కంపెనీస్ మే హై, అగర్ ఇస్కీ జానకారీ థీ తో ఇన్కో చైర్పర్సన్ క్యూ బనాయా సెబీ కా, ఔర్ అగర్ నహీ థీ తో క్యా కర్ రహే సర్కార్ మే బైఠకర్, ఇస్తీఫా దే దీజియే అగర్ ఆప్కో ఇత్నా హీ నహీ మాలూమ్ పడతా హై తో. ఆరోప్ సెబీ పర్ లగ్తే హై, గౌతమ్ అదానీ పర్ లగ్తే హై, జవాబ్ భాజపా కే నేతా దేతే హై. కాగా ఆ ఫండ్లే చివరకు అదానీ కంపెనీలో భారీగా షేర్లు కొన్నాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం సెబీ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. 2022లో మాధవీపురి సెబీ చైర్పర్సన్ కాగానే గౌతమ్ అదానీ ఆమెతో 2 సార్లు సమావేశమయ్యారని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఏదో గోల్మాల్ జరిగిందన్న అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదిలా ఉంటే హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాగా హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణ చేపట్టాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కోరారు. జేపీసీ విచారణను డిమాండ్ చేసిన పార్టీలో సిపిఐఎంఎల్, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే హిండెన్బర్గ్ నివేదిక తెరమీదకొచ్చింది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. జాతీయ రాజకీయాలలో కలకలం మొదలైంది. ఏమైనా హిండెన్బర్గ్ నివేదిక జాతీయ రాజకీయాల్లో రచ్చరచ్చ చేసింది. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.